हाय फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। चूस्तुन्नारुगा इवाल्टि वीडियो। इवाल्टि वीडियोलो अयिते ब्यूटिफुल काटन सारीस कलेक्शन मीद षेर चेयबोतुन्नानु। वीटिलो अयिते मनकि 2 to 3 टाइप्स उंटायि, वाटिकि संबंधिंचिन फुल डीटेल्स अन्नी कूडा मीतो षेर चेस्तानु। वीडियो एवरैना फस्ट टाइम चूस्तुन्नट्लयिते गनुक वीडियो किंद रेड कलर लो सब्सक्राइब अने बटन उंटुंदि, दानिपैन क्लिक चेसि पक्कने ओक बेल सिंबल कूडा वस्तुंदि, दानि कूडा याक्टिवेट चेयंडि। అలా కనుక మీరు చేసినట్టయితే ఫర్దర్గా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది, సో దట్ మిస్ అవ్వకుండా మీ నా వీడియోస్ అన్నీ కూడా వాచ్ చేయొచ్చు। సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళినట్టయితే కనుక, ఇప్పుడు నేను డ్రైప్ చేసిన శారీ వచ్చేసి కళ్యాణి కాటన్ శారీ అనమాట। గద్వాల్ బోర్డర్తో ఉంటుంది, అలానే రిచ్ పళ్ళు వచ్చేస్తుంది, విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట। వీటికి సంబంధించిన కలర్స్ కానివ్వండి, ప్రైస్ డీటెయిల్స్, అలానే మీలో ఎవరికైనా ఇవి నచ్చినట్టయితే పర్చేస్ చేయాలి అనుకుంటే కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను। కాబట్టి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు ఎలా అనిపించింది అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి। వీడియో నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ అయిన రిలేటివ్స్ తో వీడియో లింక్ ని కూడా షేర్ చేయండి। సో ఇవాల్టి వీడియోలో ఫస్ట్ టైప్ ఆఫ్ సారీస్ తీసుకున్నట్టయితే ఇవి వచ్చేసి మనకి గద్వాల్ బోర్డర్ తో ఉండే కాటన్ సిల్క్ సారీస్ అన్నమాట। చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, అలానే ప్రైస్ కూడా అందరికీ అఫోర్డబుల్ రేంజ్ లో ఉంటుంది, అండ్ చాలా మంచి క్వాలిటీ తో కూడా ఉంటాయి అన్నమాట। వీటిని గనుక మనం పర్చేస్ చేసినట్టయితే వీటితో పాటు మనకి బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది, కాబట్టి మనం ఎక్స్ట్రా బ్లౌజ్ కోసం పే చేయాల్సిన అవసరం ఉండదు, అండ్ ఇందులో వచ్చే బ్లౌజ్ ని కూడా మనం వేరే సారీస్ కి పేర్ అప్ చేసుకునే విధంగా అయితే ఉంటాయి అన్నమాట। ఈ సారీ అయితే చాలా మంచి కలర్ కాంబినేషన్ లో ఉంటుందన్నమాట। వీటిల్లో మనకి ట్రెడిషనల్ కాంబినేషన్స్ ఉంటాయి, అలానే చాలా ట్రెండీ కాంబినేషన్స్ కూడా ఉంటాయి। సో మన టేస్ట్ కి తగ్గట్టుగా మనం చూస్ చేసుకోవచ్చు, అండ్ అన్ని కూడా లిమిటెడ్ పీసెస్ అన్నమాట। ఎప్పటికప్పుడు మనకి కొత్త కలర్స్ వస్తుంటాయి, అలానే కొత్త కొత్త బోర్డర్స్ తో వస్తుంటాయి అన్నమాట। బోర్డర్స్ కూడా ఎప్పుడు మనకి సేమ్ ఉండవు। ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే కాటన్ బై సిల్క్ ఉంటుందన్నమాట, మంచి షైనింగ్ తో ఉంటుంది, అండ్ చాలా కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్, అండ్ హైట్ తీసుకుంటే కూడా చాలా మంచి హైట్ తో వచ్చేస్తాయి, కాబట్టి ఏ హైట్ వాళ్ళైనా ఈజీగా దీన్ని డ్రేప్ చేసుకోవచ్చు, అండ్ అన్ని కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ బోర్డర్స్ తో వచ్చేస్తాయి। సో ఇదొచ్చేసి ఈ శారీలో వచ్చిన పళ్ళు అన్నమాట, కంప్లీట్ కాంట్రాస్ట్ కలర్లో ఉంటుంది, జెరీ ఉవెన్ బార్డర్తో వచ్చేస్తుంది, అండ్ బ్లౌజ్ తీసుకుంటే కూడా సేమ్ మనకి పళ్ళు అండ్ బార్డర్ కలర్లో ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది। సో టూ సైడ్స్ కూడా మనకి జెరీ ఉవెన్ బార్డర్ వచ్చేస్తుంది, చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయన్నమాట। సో నేను చెప్పడం కాదు, మీకు అన్నీ కూడా చూపిస్తాను, అలానే ప్రైస్ డీటెయిల్స్ కూడా నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను। సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది, మనం సింగిల్ పళ్ళు క్యారీ చేయొచ్చు, ఇది మనం స్టెప్స్ పెట్టి కట్టుకున్నా కూడా చాలా నీట్ లుక్ అయితే వచ్చేస్తుంది అన్నమాట। అండ్ ఈ బ్లౌజ్తోనే ఇంత మంచి లుక్ ఇస్తుంటే దీంతో పాటు వచ్చిన కాంట్రాస్ట్ బ్లౌజ్ని కనుక మనం పేరప్ చేసి యూజ్ చేసుకున్నట్టయితే ఇంకా నీట్ లుక్ అయితే వచ్చేస్తుంది। సో ఈ శారీ తీసుకున్నట్టయితే పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది, దీంట్లో మనకి ఆల్ ఓవర్ బూటీస్ వచ్చేస్తాయి, అండ్ బార్డర్ తీసుకున్నట్టయితే కూడా కంప్లీట్ గోల్డెన్ జరీ బార్డర్ అనమాట ఇది। దీనికి కూడా సేమ్ కాంట్రాస్ట్లో రిచ్ పళ్ళు వచ్చేస్తుంది, అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చేస్తుంది। సో మనం ఇలాంటి జరీ బార్డర్ ఉన్న బ్లౌజెస్ ఏవైనా తీసుకున్నట్టయితే ఏవైనా మన ఓల్డ్ సిల్క్ శారీస్కి లేదంటే కొంచెం ఫ్యాన్సీగా ఉండే శారీస్కి కూడా పేరప్ చేసుకోవడానికి అయితే పనికి వచ్చేస్తాయి। సో ఇక్కడైతే మనకి దగ్గర బూటీస్ వచ్చేస్తాయి, అండ్ శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే కొంచెం దూరం దూరంగా ఇలాంటి బూటీస్ అయితే వచ్చేస్తాయి అన్నమాట। సో ఇదొచ్చేసి ఈ శారీ డ్రేప్ చేసినప్పుడు ఉండే లుక్. నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ కాంబినేషన్లో ఉంటుంది, ఇది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ అన్నమాట। మనకి బార్డర్ ఏరియాలో తీసుకున్నట్టయితే డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చేస్తుంది, అండ్ సేమ్ పళ్ళు కూడా డార్క్ కలర్లోనే వచ్చేసి జరీ ఉవెన్తో ఉంటుంది। కొన్నింటికైతే మనకి ఆల్ ఓవర్ బూటీస్ వచ్చేస్తాయి, కొన్నింటికైతే ప్లెయిన్గానే ఉంటుంది। సో ఇప్పుడు చూస్తున్న శారీకి అయితే మనకి ప్లెయిన్గానే వచ్చేస్తుంది అనమాట బాడీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే। సో ఇదొచ్చేసి మనకి పళ్ళు డిజైన్ అనమాట, అండ్ బ్లౌజ్ తీసుకున్నట్టయితే సేమ్ కలర్ కాంబినేషన్లో టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్తో వచ్చేస్తుంది। సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది। అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే బేస్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్లో వచ్చేస్తుంది, సేమ్ కాంబినేషన్లో మనకి పళ్ళు వస్తుంది, అలాంటి కాంబినేషన్లోనే బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది అనమాట। ఇప్పుడు చూస్తుంది వచ్చేసి పళ్ళు పార్ట్, అండ్ సేమ్ కలర్లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది, ఇదైతే పళ్ళు అనమాట। అండ్ నెక్స్ట్ తీసుకున్నట్టయితే ఇది వచ్చేసి బ్లౌజ్. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది। అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే వైలెట్ కలర్లో ఉంటుంది, ఇది వచ్చేసి మనకి కల్నేత కలర్ ఉంటుంది అనమాట, రెడ్ అండ్ వైలెట్ రెండు మిక్స్ అయిపోయినట్టుగా ఉండి కొంచెం డ్యూయల్ టోన్ కనిపిస్తుంది। దీనికి మనకి కంప్లీట్ కాంట్రాస్ట్ బార్డర్ రెడ్ కలర్లో వచ్చేస్తుంది, కాబట్టి చాలా నీట్ లుక్ ఉంటుంది। సో వీటితో పాటు వచ్చే బ్లౌజ్ని కనుక కొంచెం ప్యాటర్న్స్ అలా పెట్టి కుట్టించుకున్నట్టయితే యంగ్స్టర్స్ డ్రేప్ చేసినా కూడా బాగుంటాయి అన్నమాట ఈ శారీస్ అన్నీ కూడా। సో ఇది వచ్చేసి ఈ శారీకి వచ్చిన పళ్ళు, అండ్ దీంతో పాటు వచ్చే బ్లౌజ్ తీసుకున్నట్టయితే ఇలా కాంట్రాస్ట్లో వచ్చేస్తుంది। సో ఈ శారీస్ని ఇందాక చెప్పినట్టుగా మనం సింగిల్ పళ్ళుతో ఆర్ స్టెప్స్ పెట్టి ఎలా క్యారీ చేసినా కూడా బాగుంటుంది। అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది అనమాట, బార్డర్ వచ్చేసి డార్క్ పింక్ షేడ్లో ఉంటుంది, అండ్ పళ్ళు ఏరియాలో తీసుకున్నట్టయితే బ్రైట్ పింక్ ఉంటుంది, సేమ్ మనకి పళ్ళు ఎలాగైతే వస్తుందో అలాంటి కలర్ కాంబినేషన్లోనే బ్లౌజ్ వచ్చేస్తుంది, బట్ బార్డర్ తీసుకున్నట్టయితే మనకి శారీకి వచ్చిన బార్డర్ వస్తుంది అనమాట, ఇది వచ్చేసి బ్లౌజ్. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది। అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే గ్రీన్ అండ్ బ్లాక్ కాంబినేషన్ అనమాట, ఇది కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్, బార్డర్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చేస్తుంది,
सो దీనికొచ్చిన బోర్డర్ తీసుకున్నట్లయితే ఫ్లోరల్ థీమ్ తో వచ్చేస్తుందన్నమాట కంప్లీట్ గా 3 రోస్ లో ఫ్లవర్స్ డిజైన్ లోనే వీవింగ్ వచ్చేస్తుంది బ్లాక్ కలర్ విత్ గోల్డెన్ జరీ అన్నమాట అండ్ పల్లు తీసుకుంటే కూడా సేమ్ మనకి జరీ ఉవెన్ పల్లు వచ్చేస్తుంది అండ్ ప్లెయిన్ బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది सो मनम इलांटी ब्लैक कानी लेदंटे मेरून कलर कानी ब्लौज उन्न वाटिनि सेलेक्ट चेसुकुन्नट्लयिते ब्लौजेस अयिते मनम इंका वेरे सारीस की कूडा पेर अप चेसुकोवच्चु सो ई सारी अयिते ड्रेप चेसिनप्पुडु इलांटी लुक उंटुंदि अंड नेक्स्ट सारी तीसुकुन्नट्लयिते पेस्टल ब्लू षेड लो उंटुंदन्नमाट दीनिकि बॉर्डर कूडा मनकि दग्गर दग्गरगा सेम कलर लोने कांट्रास्ट लो वच्चेस्तुंदन्नमाट डार्क षेड लो वच्चेस्तुंदि अंड पल्लु ब्लौज कूडा सेम कलर कांबिनेशन लो वच्चेस्तायि इदि वच्चेसि चाला रेयर कलर अंड चाला अंटे पेस्टल षेड्स इप्पुडु एक्कुवगा रन अवुतुन्नायि काबट्टि इलांटि कलर्स नि कूडा मनं चूस चेसुकुन्नट्लयिते कोंचेम डिफरेंट लुक अयिते वच्चेस्तुंदि सो ई सारी अच्छे मन की थ्रेड वुवन बूटीस वच्चेस्तायि सारी आल ओवर तीसुकुन्नट्लयिते अंड दींतो पाटु वच्चे पल्लु तीसुकुन्नट्लयिते इला उंटुंदि अंड इदोच्चेसि ब्लौज नेक्स्ट सारी तीसुकुन्नट्लयिते कोंचेम डिफरेंट कॉन्सेप्ट तो उंटुंदि इदि बॉर्डर अंता कूडा प्लेन बॉर्डर वच्चेस्तुंदि अंड बॉडी आल ओवर तीसुकुन्नट्लयिते गोल्डन जरी बूटीस वच्चेस्तायि अन्नमाट टेंपल स्टाइल लोने वस्तायि एंदुकंटे दीनिकि बॉर्डर कूडा मनकि टेंपल डिजाइन लोने उंटुंदि काबट्टि सेम पैटर्न लो मनकि जरी वुवन बूटीस वच्चेस्तायि सो ई सारी पल्लू तीसुकुन्नट्लयिते इला उंटुंदन्नमाट कंप्लीट रिच लुक तोने वच्चेस्तुंदि नार्मल गा अन्नी सारीस कोच्चिनट्टुगाने अंड ब्लौज तीसुकुन्नट्लयिते मनकि प्लेन गा वच्चेस्तुंदि सो मनकि सेम कलर लोने बॉर्डर उंटुंदि काबट्टि अंदुलोने कलिसिपोतुंदन्नमाट प्लेन ब्लौज लागा अनिपिस्तुंदि सो इदोच्चेसि ई सारी ड्रेप चेसिनप्पुडु उंडे लुक अंड नेक्स्ट सारी तीसुकुन्नट्लयिते पिंक अंड ग्रीन कांबिनेशन लो उंटुंदि डार्क ग्रीन बॉर्डर उंटुंदि आल ओवर वच्चेसरिकि थ्रेड वुवन बूटीस वच्चेस्तायि अंड बॉर्डर लो तीसुकुन्नट्लयिते कंप्लीट मनकि पिकॉक थीम तो उंटुंदि दीनिकि कूडा सेम अन्नमाट रिच पल्लू वच्चेस्तुंदि अलाने कांट्रास्ट ब्लौज वच्चेस्तुंदि इदोच्चेसि ई सारीकि वच्चिन पल्लू अंड ब्लौज तीसुकुन्नट्लयिते कूडा मनकि प्लेन गा वच्चेस्तुंदि सो ఇదొచ్చేసి ఈ సారీ తో పాటు వచ్చే బ్లౌజ్ అండ్ నెక్స్ట్ సారీ తీసుకున్నట్లయితే బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో ఉంటుంది ఇది కూడా సేమ్ పికాక్ బోర్డర్ తోనే వచ్చేస్తుంది గోల్డెన్ జరీ బోర్డర్ అన్నమాట సారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్లయితే ఓన్లీ బ్లాక్ ఉంటుంది ప్లెయిన్ అన్నమాట అది కూడా మనకి ఇలాంటి థ్రెడ్ వువెన్ బూటీస్ ఆర్ జరీ బూటీస్ ఏమీ ఉండవు ఇదొచ్చేసి ఈ బ్లాక్ సారీకి వచ్చిన పల్లు सो ब्लौज तीसुकुन्नट्लयिते आल ओवर प्लेन वच्चेसि टू सैड्स ईक्वल इलांटि जरी बॉर्डर अयिते वच्चेस्तुंदि नेक्स्ट सारी तीसुकुन्नट्लयिते गनुक मनकि इदि लाइट ग्रीन षेड लो अनिपिस्तुंदि दीनिकि मेरून कलर कांट्रास्ट बॉर्डर अलाने कांट्रास्ट पल्लू वच्चेस्तुंदि सो ఇదొచ్చేసి ఈ సారీ తో పాటు వచ్చిన పల్లు అన్నమాట అండ్ బ్లౌజ్ తీసుకున్నట్లయితే కూడా సేమ్ కలర్ కాంబినేషన్ లో ప్లెయిన్ వచ్చేస్తుంది సో ఇదొచ్చేసి ఈ సారీ తో పాటు వచ్చే పల్లు అండ్ సారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్లయితే మనకి థ్రెడ్ వువెన్ బూటీస్ వచ్చేస్తాయి ఇలా ఉంటుందన్నమాట సో ఇదైతే ఈ సారీ డ్రేప్ చేసినప్పుడు ఉండే లుక్ అన్నమాట మనకి బోర్డర్ కూడా మంచి క్వాలిటీ తో ఉంటుంది కాబట్టి హోమ్ వాష్ చేస్తే కూడా ఏమి పాడవదు అండ్ నెక్స్ట్ సారీ తీసుకున్నట్లయితే సేమ్ లైట్ గ్రీన్ విత్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుందన్నమాట ఇందాక చూసింది వచ్చేసి బ్లాక్ అండ్ గ్రీన్ లో ఉంది కదా ఇది వచ్చేసి లైట్ గ్రీన్ దీనికి కూడా మనకి బాడీ ఆల్ ఓవర్ తీసుకున్నట్లయితే బ్లాక్ కలర్ థ్రెడ్ బూటీస్ వచ్చేస్తాయి ఇది వచ్చేసి ఈ సారీకి వచ్చిన బోర్డర్ అన్నమాట బోర్డర్ కూడా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అండ్ పల్లు కూడా చాలా నీట్ గా వచ్చేస్తుంది గోల్డ్ కలర్ జరీ ఉవెన్ తో వచ్చేస్తుంది కాంట్రాస్ట్ బ్లాక్ బ్లౌజ్ వచ్చేస్తుంది విత్ టూ సైడ్స్ బోర్డర్ ఈ సారీ కూడా డ్రేప్ చేసినప్పుడైతే చాలా నీట్ లుక్ వచ్చేస్తుంది అండ్ ఇవాల్టి వీడియోలో మనం నెక్స్ట్ సారీ తీసుకున్నట్లయితే లైట్ ఆనియన్ పింక్ కలర్ లో ఉంటుంది ఇది కూడా కల్నేతలో ఉంటుందన్నమాట బోర్డర్ అండ్ పింక్ కలర్ రెండు మిక్స్ అయిపోయి కొంచెం షైనింగ్ తో డ్యూయల్ టోన్ లో ఇలా కనిపిస్తుంది ఇది సారీ ఆల్ ఓవర్ వచ్చేసి మనకి థ్రెడ్ వువెన్ బూటీస్ వస్తాయి అండ్ పల్లు తీసుకున్నట్లయితే కూడా చాలా రిచ్ పల్లు వస్తుంది అండ్ ఈ సారీ తో పాటు వచ్చే బ్లౌజ్ తీసుకున్నట్లయితే ఇలా ఉంటుంది सो ఈ సారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది వీటన్నింటిని కూడా వాటితో పాటు వచ్చే బ్లౌజెస్ ని గనుక స్టిచ్చింగ్ చేసి వేసుకున్నట్లయితే ఇంకా రిచ్ లుక్ అయితే వచ్చేస్తుందన్నమాట ఇదొచ్చేసి ఈ సారీ కట్టుకున్నప్పుడు ఉండే లుక్ సో ఇవొచ్చేసి మనకి కాటన్ సిల్క్ కాబట్టి మెయింటెనెన్స్ ఫ్రీ సారీస్ అని చెప్పొచ్చు అన్నమాట మనం ఈజీగా హోమ్ వాష్ చేసుకొని మళ్ళీ ఏవైనా పూజలు వ్రతాలు ఉన్నా లేదంటే ఏ అకేషన్స్ కైనా వీటిని ఈజీగా డ్రేప్ చేసుకొని వెళ్ళొచ్చు సో నెక్స్ట్ టైప్ తీసుకున్నట్లయితే ఇవొచ్చేసి ప్యూర్ కంచి కాటన్ సారీస్ ఇవన్నీ కూడా మనకి హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ అన్నమాట 100 కౌంట్ ఉంటుంది థ్రెడ్ కౌంట్ తీసుకున్నట్లయితే అండ్ పైన వైపు తీసుకున్నట్లయితే స్మాల్ జరీ బార్డర్ వచ్చేస్తుంది కాంట్రాస్ట్ లో అండ్ కింద వైపు తీసుకున్నట్లయితే కొంచెం బిగ్ సైజ్ లో ఉండే బార్డర్ వచ్చేస్తుంది అన్నమాట వీటి కాస్ట్ కూడా నేను స్క్రీన్ పైన అయితే యాడ్ చేస్తాను అలానే కాంటాక్ట్ నంబర్ కూడా ఇస్తాను కాబట్టి మీకు ఏది నచ్చినా కూడా స్క్రీన్ షాట్ తీసుకొని నేను స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నంబర్ కి షేర్ చేయండి ఇది వచ్చేసి మంచి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది కాబట్టి చాలా ట్రెండీ డిజైన్ అన్నమాట అండ్ చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇందులో కూడా వాటన్నింటిని కూడా ఇప్పుడు మీకు వన్ బై వన్ షేర్ చేస్తాను అండ్ ఇప్పుడు చూస్తుంది వచ్చేసి ఈ శారీ పల్లు పాట్ అనమాట ఇవి రన్నింగ్ బ్లౌజ్ తో మనకి 6.2 మీటర్స్ ఉంటాయి సో మనం రన్నింగ్ బ్లౌజ్ కావాలి అనుకుంటే కట్ చేసుకోవచ్చు లేదంటే శారీని యాజ్ ఇట్ ఇస్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పల్లు పాట్ అనమాట మనకి సింపుల్ గా కాంట్రాస్ట్ స్ట్రైప్స్ వచ్చేస్తాయి ఇలా సో వీటికి బోర్డర్ అయితే చాలా రిచ్ గా ఉంటుందన్నమాట పైన వైపు తీసుకున్నట్లయితే స్మాల్ సైజ్ లో ఉండే బోర్డర్ ఉంటుంది అండ్ కింద వైపు తీసుకున్నట్లయితే గనుక బిగ్ సైజ్ లో ఉండే బోర్డర్ వచ్చేస్తుంది ఇవి కూడా నాన్ ట్రాన్స్పరెంట్ సారీస్ కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా ప్రిఫర్ చేయొచ్చు
అండ్ సేమ్ ప్యాటర్న్లో మనం నెక్స్ట్ కలర్ తీసుకున్నట్టయితే ఇది కూడా డ్యూయల్ టోన్లోనే ఉంటుంది, కల్నేతలో వస్తుందన్నమాట. వైలెట్ అలానే పింక్ కలర్ రెండు మిక్స్ అయిపోయి ఉంటుంది. సో బాడీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే డ్యూయల్ టోన్లో కనిపిస్తుంది. అండ్ బార్డర్ ఏరియాలో తీసుకున్నట్టయితే బ్రైట్ పింక్ షేడ్లో, కింద వైపు బిగ్ సైజ్ బార్డర్ వచ్చేస్తుంది. అండ్ పైన వైపు తీసుకున్నట్టయితే స్మాల్ సైజ్ బార్డర్ అనమాట. ఇది కూడా సేమ్ మనకి సింపుల్ లైన్స్ పళ్ళు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే బ్రైట్ యెల్లో కలర్లో ఉంటుంది, దీనికి పింక్ కలర్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట. దీనికి మాత్రం టూ సైడ్స్ మనకి బిగ్ సైజ్లో ఉండే బార్డర్ అయితే వచ్చేస్తుంది. ఇది కూడా సేమ్ మనకి పళ్ళు ఏరియాలో తీసుకున్నట్టయితే సింపుల్గా స్ట్రైప్స్ అయితే వచ్చేస్తాయి. అండ్ నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే ఇది కొంచెం మనకి హల్దీ ఎల్లో ఉంటుంది అనమాట. ఇందాక చూసింది వచ్చేసి కొంచెం బ్రైట్ ఎల్లో ఉంటుంది. ఇది కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది, కొంచెమే షేడ్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ టూ సైడ్స్ కూడా దీనికి సేమ్ బార్డర్ వచ్చేస్తుంది అనమాట, కొంచెం బిగ్ సైజ్లో ఉండే బార్డర్ వచ్చేస్తుంది. అండ్ సేమ్ ప్యాటర్న్లో మనం ఇంకొక శారీ తీసుకున్నట్టయితే ఇది కూడా మనకి కల్నేతలోనే ఉంటుంది అనమాట. గ్రీన్ అండ్ పర్పుల్ రెండు మిక్స్ అయిపోయి ఉంటుంది. సో మనకి కొంచెం ఎల్లో షేడ్ అనిపించినట్టుగా ఉంటుంది. దీనికి కూడా సేమ్ టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేస్తుంది. ఇది కూడా మనకి సేమ్ ప్రైస్లోనే ఉంటుంది. విత్ రన్నింగ్ బ్లౌజ్ 6.2 meters ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ శారీస్ తీసుకున్నట్టయితే ఇవి కూడా సేమ్ మనకి 100 count గంగా జమున బార్డర్తో ఉంటాయి. శారీ ఆల్ ఓవర్ తీసుకున్నట్టయితే చెక్స్ వచ్చేస్తాయి అనమాట, మల్టీ కలర్ చెక్స్ వచ్చేస్తాయి. టూ సైడ్స్ టూ డిఫరెంట్ కలర్స్లో ఉండే బార్డర్ వచ్చేస్తాయి కాబట్టి వీటిని గంగా జమున బార్డర్స్ అంటారు. అండ్ ఆల్ హ్యాండ్లూమ్ శారీస్కి ఎలాగైతే ఇలాంటి స్ట్రైప్స్ వచ్చేస్తాయో అలాంటి స్ట్రైప్సే ఈ పళ్ళులో అయితే వచ్చేస్తాయి. అండ్ టాజిల్స్ కూడా నాట్ వేసే ఉంటాయి. ఇది కూడా సేమ్ అనమాట, 6.2 meters ఉంటుంది అలాంగ్ విత్ రన్నింగ్ బ్లౌజ్. అండ్ శారీ ఫ్యాబ్రిక్ తీసుకున్నట్టయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట. మనకి ఆఫీస్ వేర్ లాగా లేదంటే హోమ్ వేర్ లాగా ఏవైనా చిన్న చిన్న అకేషన్స్ ఉన్నా కూడా కట్టుకోవడానికి చాలా రిచ్ లుక్ని అయితే క్రియేట్ చేసేలాగా ఉంటాయి. సో ఇది వచ్చేసి ఈ శారీ డ్రేప్ చేసినప్పుడు ఉండే లుక్. నెక్స్ట్ శారీ తీసుకున్నట్టయితే డార్క్ పింక్ షేడ్లో ఉంటుంది. దీనికి కూడా మనకి టూ సైడ్స్ ఈక్వల్ బార్డర్ వచ్చేస్తాయి, డిఫరెంట్ కలర్స్లో ఉంటాయన్నమాట. అండ్ పళ్ళు తీసుకున్నట్టయితే సింపుల్గా ఇలా ఎల్లో లైన్స్తో వచ్చేస్తుంది. ఒకవైపు తీసుకున్నట్టయితే బ్లూ బార్డర్ ఉంటుంది. అండ్ ఇంకొక వైపు తీసుకున్నట్టయితే కనుక మనకి ఎల్లో బార్డర్ ఉంటుంది. బార్డర్స్ అయితే కల్నేతలోనే ఉంటాయన్నమాట. ఇది వచ్చేసి బ్లూ అండ్ పింక్ మిక్స్ అయినట్టుగా ఉంటుంది. అండ్ ఇది తీసుకున్నట్టయితే మనకి ఎల్లో అండ్ బ్లాక్ మిక్స్ అయినట్టుగా అనిపిస్తాయి. సో మనకి టూ సైడ్స్ టూ డిఫరెంట్ బార్డర్స్తో ఉంటుంది ఇలా. సో ఈ శారీ అయితే డ్రేప్ చేసినప్పుడు ఇలాంటి లుక్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది అన్నది తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. వీటిల్లో మీరు ఇంకా ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. నేను ఇక్కడ చూపిస్తున్న ఈ శారీస్ మాత్రమే కాకుండా మీరు రెగ్యులర్గా శారీ అప్డేట్స్ చూడాలి అనుకుంటే నా వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అవ్వండి, రెగ్యులర్ అప్డేట్స్ చూడొచ్చు. అందులోంచి కూడా మీకు ఏది నచ్చినా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, టేక్ కేర్.